విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. స్వర్గీయ మాజీ మంత్రి వర్యులు అనంతుల మదన్ మోహన్ 17వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం సిద్దిపేట స్థానిక బాల సదనం బాలికల హాస్టల్లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్క సతీష్ కుమార్ ఆధ్వర్యంలో స్వర్గీయ మదన్ మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు దాస అంజయ్య, ఎస్సీ సేల్ రాష్ట్ర నాయకులు బొమ్మల యాదగిరి, మైనార్టీ సేల్ రాష్ట్ర నాయకులు వహీద్ ఖాన్, చీఫ్ ఇంజనీర్ సాహితి, హాస్టల్ వార్డెన్ దుర్గభవాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల సదనం హాస్టల్లోని 40 మంది విద్యార్థినులకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. వాటర్ ఫిల్టర్స్ 2 మరియు 40 మంది విద్యార్థినులకు యూనిఫామ్ స్వర్గీయ అనంతుల మదన్ మోహన్ పుట్టినరోజు 16వ నవంబర్ అందజేస్తామని తెలిపారు. స్టార్ట్. స్వర్గీయ మాజీ మంత్రి, స్థానిక మాజీ ఎమ్మెల్యే, గౌరవనీయులు పెద్దలు శ్రీ అనంతుల మదన్ మోహన్ గారి యొక్క 17వ వర్ధంతి సందర్భంగా మరి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులైనటువంటి మిత్రుడు సోదరుడు శ్రీ మార్క సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సంత మరి ఖర్చులతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 40 మంది పిల్లలకు మరి చలికాలం కాబట్టి వాళ్ళకు రగ్గులు ఖచ్చితంగా పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ నెల 16వ తారీఖు నాడు వీళ్ళకు ఒక 2 వాటర్ ఫిల్టర్లు, ఒక 40 మందికి ఒక డ్రెస్సులు కూడా కొని ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు పారుపల్లి వీధికి వచ్చి తీసుకోవాల్సిందిగా వీళ్ళందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా మదన్ మోహన్ గారు మరి సిద్దిపేటలో ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా, చివరిసారిగా వారు ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ ప్రాంతాన్ని అనేక రంగాలు అభివృద్ధి చేసినటువంటి ఘన చరిత్ర గల నాయకుడు మదన్ మోహన్ గారు, మరి వారందరి మేమందరం కూడా వారి యొక్క అడుగుతాడలు నడవడమే ఈ యొక్క వర్ధంతికి నిజమైనటువంటి నివాళులు వారికి అర్పించడం జరుగుతుంది. మరి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సతీష్ గారు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు, వారి యొక్క విగ్రహం పెట్టాలి సిద్దిపేటలో అని చెప్పి. మరి స్థానిక మంత్రివర్యులు హరీష్ రావు గారు విగ్రహం సొంతంగా పెట్టిస్తా అని చెప్పి మరి ప్రస్తుత ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ గారితో చెప్పించడం జరిగింది. గతంలో అది చెప్పి కూడా ఒక 4-5 సంవత్సరాలు అవుతూ ఉంది, ఇప్పటికి కూడా ఆ పని కాలేదు. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా వచ్చే వర్ధంతిలోపు మేము పూర్తి చేస్తాం తప్పకుండా. మేమందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కాక ఇంకా వేరే మిత్రులందరూ కూడా కలుపుకొని ఆ యొక్క కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. మరి వారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి చిత్రపటానికి పూలమాల అర్పించి మరి వారి యొక్క జయంతిలో వారి యొక్క జయంతి 16వ తారీఖు నాడు ఉంది ఈ నెల. ఆ రోజు నాడు అన్నదానం, అట్లాగే ఇక్కడ యొక్క బాలసదన వారికి ఒక 2 వాటర్ ఫిల్టర్లు, ఇక్కడ ఉన్న విద్యార్థినులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్సు మరి సతీష్ గారు అక్కడ ఆ రోజు ఇస్తామని ఇప్పుడే ప్రకటించమని చెప్పారు. మీరు అందరూ కూడా వచ్చి తీసుకోవాల్సిందిగా ఈ బాలికలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు స్థానిక మాజీ మంత్రివర్యులు, స్థానిక మాజీ శాసనసభ్యులు, గురువర్యులు అనంతుల మదన్ మోహన్ గారి 17వ వర్ధంతి సందర్భంగా మా స్నేహితులు యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీ మార్క సతీష్ గారి ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. అనంతుల మదన్ మోహన్ గారు సిద్దిపేటకు ఎనలేని సేవలు చేసినారు. వారి చేసిన సేవలు ఈరోజు కూడా ప్రజలు గుర్తుంచుకుంటున్నారు. వారి హయాంలో ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించడం, ఆ ఉద్యోగాలు కూడా ప్రభుత్వ సంస్థలైన మెడికల్ డిపార్ట్మెంట్, పోస్ట్ ఆఫీస్ మరియు ఆర్టీసీ ఇతర సంస్థలలో ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత మదన్ మోహన్ గారికి దక్కుతుంది. ఈరోజు కూడా ఇంకా కొంతమంది రిటైర్మెంట్ కాలే వారు కూడా ఈరోజు వారికి గుర్తించుకుంటున్నారు. అలాగే సిద్దిపేటలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినారు. వారి అరుగుజాలలో మేమందరం నడవడానికి సిద్ధంగా ఉన్నాము. వారి సేవలను ప్రతి సంవత్సరం ఇలాగే గుర్తించుకుంటున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మన సతీష్ గారికి అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినారు. వారికి
మేం కూడా శాయశక్తుల వారి ఎంబడి ఉండి వారికి చేదోడుగా చేదోడు వాదోడుగా ఉంటామని అలాగే వారు ప్రతిపక్ష నాయకునిగా స్థానిక శాసన సభ్యులుగా మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఈ బాలసదనం రావడానికి కూడా మాజీ మంత్రి హరీష్ రావు మన మాజీ మంత్రి మదన్ మోహన్ గారే కారణమని గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ఈ రోజు ఈ బాలసదనానికి ముఖ్యంగా మన మదన్ మోహన్ గారు ఇక్కడ స్థాపించడానికి ఎంతో కృషి చేసినారు వారి సేవలను మేము గుర్తించుకుంటాము అలాగే ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే సతీష్ గారు ఎంతో అభినందనలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ జై ఈ రోజు గౌరవ మాజీ మంత్రివర్యులు అనంతుల మదన్మో గారి వర్ధన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నాయకులు మార్క సతీష్ గారి ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి పూజకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఆయన యొక్క కృషి సిద్ధిపేట నియోజకవర్గానికి ఎప్పుడు కూడా చరిత్ర స్థాయిలో నిలిచిపోతూ ఉంటుంది ఆయన యొక్క మంచినీటి పథకం కానీ టీవీ రిలే కేంద్రం కానీ మరియు డిగ్రీ కాలేజీ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కింది మళ్ళీ 10వ తారీఖు నాడు ఆయన జయంతి సందర్భంగా 10వ తారీఖు నాడు ఆయన జయంతి సందర్భంగా గౌరవ యువజన కాంగ్రెస్ నాయకులు మార్క సతీష్ గారి ఆధ్వర్యంలో బలసతంలో కొన్ని వాటర్ ఫిల్టర్లు మరియు పిల్లలకు యూనిఫామ్లు కేటాయించడం జరుగుతుంది పెద్దలు అంజనా చెప్పినట్టు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం లోపు విగ్రహానికి ఉన్నటువంటి మేము మన మాతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి ఖచ్చితంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మా యువజన కాంగ్రెస్ నాయకులు మార్క సతీష్ గారు సతీష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలుపుతూ ఆయన ఎల్లకాలం మింజు నూరాలు నూరు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు స్వర్గీయ అనంతుల మదన్మోహన్ గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈ బాలసదనంకు ఫౌండేషన్ వేసినటువంటి గొప్ప మహనీయుడు ఒక 5 పర్యాయాలు సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకునిగా ఉండి తెలంగాణ ఉద్యమ సారథికి చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ అనంతుల మదన్మోహన్ గారు సిద్దిపేట నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో ఎనలేని కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారు ఆయన చేసినటువంటి సేవలే నేటికి కనబడుతున్నాయి సిద్దిపేట నియోజకవర్గానికి దుమ్మట నియోజకవర్గానికి ఆయన సుమారు 12,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన మహా గొప్ప నాయకుడు ఒక దేవుడు ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఇప్పుడు చూస్తున్నారు మన యువత అంతా కానీ ఆనాడు మదన్మోహన్ గారు ఒక చిన్న సిగరెట్ బుర్ర మీద రాసి ఈయనకు హెల్ప్ చేయాలి వీళ్ళ ఫ్యామిలీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందంటే ఆనాడు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన ఘనత అయినది అట్లా సుమారు 12,000 మందికి ఉద్యోగం ఇప్పించాడంటే ఆశంబాసి విషయం కాదు ఆయనే లేని లోటు నేటికి కనబడుతుంది ఇక ముందు కూడా ఆయన జయంతి వర్ధంతులు కాంగ్రెస్ పార్టీ పక్షాన 100% నిర్వహిస్తాను వచ్చే సంవత్సరం వరకు 100% అందరు అన్నట్లు మా సొంత ఖర్చులతోని సార్ విగ్రహాన్ని స్థానిక బస్టాండ్ యూతల గ్రాండ్ హోటల్ ముందు కూడా పర్మిషన్ తీసుకున్నాము మున్సిపల్లో పర్మిషన్ కూడా వచ్చేది అక్కడ ఏర్పాటు చేయడానికి మేమంతా అంజన్న వహీద్ ఖాన్ గారు బొమ్మల యాదగిరి గారు మరియు మిత్రులు పెద్దలందరినీ సహకారం తీసుకొని వచ్చే సంవత్సరం వరకు అనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ